సయ్యా సుచరిత్ర వేగిర మే వినుటకురారండి ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకొనరారండి క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఆగస్టు మాసం 2019 మరి సాయంకాల వేళ మరి దీవెన టీవీ ఛానల్ వారికి యేసుక్రీస్తు నామం మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి దీవెన టీవీ ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి క్రీస్తు యొక్క స్వరాన్ని వినిపించుటకు మరి అల్పన నన్ను ప్రభు ఈ దినం ఈ ఛానల్ వారి ద్వారా మరి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. అందుని బట్టి ఛానల్ వారికి, క్రైస్తవ సంఘానికి, సమాజానికి క్రీస్తు యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన మన అంశము సామెతల పుస్తకము 8వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చూద్దాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. జీవమును కనుగొనుట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగలిగిన యేసు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి ఇదిగోనైనా మరి దీవెన టీవీ ఛానల్ ద్వారా మరి ఇదిగోనైనా నేను మిమ్మల్ని మరొకసారి క్రైస్తవ సమాజానికి మీ వాక్కుని నన్ను వెల్లడి చేయటకు, నన్ను నేను వెల్లడిపరుచుకున్నటకు ఈ టీవీ ఛానల్ వారి ద్వారా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ వర్తమానం ధ్యానిస్తూ ఉండగా ఆత్మదేవ, మీ ఆత్మచేత అల్పు నన్ను బలపరిచి, మీరే నాతో ఉండి, నాలో ఉండి, నాతోనూ వినిచున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి, వినిచున్న ప్రతి ప్రేక్షకుడు, వినిచున్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు ఆత్మీయ దీవెన పొందుటకు, మిమ్మల్ని గుర్తెరుటకు కృప చెప్పి నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మహింపరుచుకోమని యేసుక్రీస్తు నామ ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. కృష్ణన్ ప్రియులరా, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొలొమోను సామెతల పుస్తకంలో జ్ఞాని అయిన సొలొమోను ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అని మనం చూస్తే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇది నన్ను చాలామంది శాస్త్రవేత్తలు అనేకమైన వాటిని కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. మరి మనం చూసాము, భూమి యొక్క ఆవిర్భావాన్ని కనుగొనట కొరకు మరి కొన్ని దేశాలు భూమి అంతర్భాగానికి రంధ్రాలు వేస్తూ బిగ్ బ్యాన్ ప్రయోగం అని చేస్తూ ఉన్నది. అసలు భూమిలో మానవుడి యొక్క ఉనికి, నిర్మాణము, మరి ఇవన్నీ తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నారు. మరలి మనం చూసాం, గత మాసం మన భారతదేశము చంద్రయాన్-2 అని ప్రయోగం చేసింది. మరి దేనికి ఆ ప్రయోగము అంటే, చందమామలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టాడు, తర్వాత ఆ ప్రయోగం అక్కడ ఆగిపోయింది. అయితే చంద్రుల్లో ఉన్న విషయాలు, లోతైన అనుభవాలు, మనిషి యొక్క మనుగడకు అది యోగ్యమైందా కాదా అని తెలుసుకోవటానికి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నోటి మాట చేత భూమిని, ఆకాశమును, అందున్న సమస్తాన్ని కలుగజేశాడని వాక్యం చెప్తుంది. అయితే ఈ దినాన మానవులు దేవుని వాక్యానికి విధేయులు కాకుండా వారు దేవుని మరిచిపోయి లోకానుసారమైన అనేకమైన వాటిని కనుక్కోవడానికి పరిగెడుతున్నారు. తమ జ్ఞానాన్ని వాక్యానికి విధేయమైన అనుభవాలకి వినియోగించక అవిధేయతతో పరిగెడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జ్ఞాని అని సొలొమోను చెప్తా ఉన్నారు, ఇదిగో నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని చెప్తా ఉన్నాడు. మరి జీవము కనుగొనుట అంటే ఏమిటి మనం ఒకసారి ఆలోచిద్దాం. అసలు జీవం ఎక్కడుంది? ప్రభునంద్ బ్రిల్లర్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాన్స్ వార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉంది కదా, ఏమని చెప్తా ఉందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ఆయనలో జీవముండెను అంటున్నాడు. మరి ఆయన ఎవరు అని అంటే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే భక్తుడు చెప్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు ఎవరు అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు మోషే భక్తుడితో, నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్తా ఉన్నాడు.
కాబట్టి దేవుని సంగమా ఈ యొక్క యోహాన్ భక్తుడు కదా అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్తున్నాడు. మరి నాలుగో వచనంలోకి వచ్చేసరికి ఆ వాక్యమే జీవమై ఉండెను అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనుషులు జీవించడానికి రకరకాల అనుభవాలతో ప్రయోగాలు చేస్తూ ప్రయత్నిస్తున్నారు, జీవాన్ని అన్వేషిస్తూ ఉన్నారు, దానికోసం ర్యాకెట్లను ప్రయోగిస్తూ ఉన్నారు, అంతరిక్షాల్లోకి వెళ్ళాలనే ఆకాంక్షతో మరి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి జీవమును కనుగొనట ఎలాగా, మరి జీవం ఎక్కడ ఉంది అని మనం చూస్తే దైవజనుడు తన యొక్క వాక్యంలో అంటున్నాడు, ఇదిగో మానవుని యొక్క జీవం ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క జీవము కొద్దిపాటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యిర్మీయా భక్తుడు అంటున్నాడు, ఉదయమున నేను ఒక పరుచువాడి దారిన వెళ్ళుట చూస్తిని, సాయంకాలం అతను తిరిగి వచ్చినప్పుడు మరలా నాకు కనబడకపోయిను అంటున్నాడు. కాబట్టి ఉదయ సాయంకాలముల్లో మానవుని యొక్క జీవితం మిళితమైపోయి ఉంది ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి క్షణికమైన జీవంతో క్షణికమైన బ్రతుకుని మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే మన జీవం ఏ పాటిది అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, మా జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అని చెప్తూ ఉన్నాడు. బాగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క దాసుడైన జ్ఞాని సొలొమోను గారు అంటున్నాడు కదా, మీరు జీవమును కనుగొనాలి అంటున్నాడు. ఎవరిని కనుగొనాలి? జీవాన్ని. మరి ఆ జీవం ఎక్కడుంది అని మనం అడిగితే యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే యాకోబు బావి దగ్గర సుఖార అనే గ్రామంలో ఒక స్త్రీ మన కనబడతా ఉంది సమరయురాలు. ఈ స్త్రీని మరి ప్రభువు ఆ బావి దగ్గర దాహానికి అడుగుతూ ఉన్నాడు. దాహానికి అడుగుతూ ఉన్నప్పుడు ఆమె అక్కడ ఆయనతో అనేక విషయాలు చర్చిస్తూ ఉన్నప్పుడు మరి మనం చూస్తే 4వ అధ్యాయం 7వ వచనం తర్వాత 15-16 వచనాల్లో యేసు ప్రభు వారితో ఆమె సంభాషణ, ప్రభువారు ఆమెతో సంభాషణ చేస్తూ అలాగే 28వ వచనంలోనికి వచ్చేసరికి ఆమె అంటుంది కదా తన ఊరి ప్రజలతో, నేను చేసినది నాతో చెప్పిన ఆ యొక్క మనుష్యుని నేను కనుగొన్నాను అని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఆమె అంటా ఉంది తన యొక్క గతించిన జీవితాన్ని, తన అనుభవిస్తున్న జీవితాన్ని, తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి విషయాన్ని ప్రభు ఆమెకి మరి తేటపరిచేసరికి వెల్లడిపరిచేసరికి ఆమె ఆశ్చర్యపోయి ఆ మనుష్యుడు క్రీస్తే అని గుర్తెరిగింది, ఆ మనుష్యుడు ప్రభు అయిన యేసు అని గుర్తెరిగింది బ్రిల్లారా. అందుకనే తను ఉన్న స్థలంలో తను తెచ్చుకున్న ఆ దాహానికి తెచ్చుకున్న ఆ నీటి కుండను విడిచిపెట్టి తనలో జీవాన్ని నింపుకుంది. ఆ జీవము ఎటువంటి జీవము అంటే శాశ్వతమైన నిత్య జీవం. ప్రియులరా, యోహాన్ భక్తుడు తన యొక్క సువార్త పుస్తకంలో అంటున్నాడు కదా 5వ అధ్యాయము 24వ వచనంలో నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము అంటున్నాడు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. మరి ఇది దేవుని యొక్క దాసుడైన సొలొమోను గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు అని మనం చూస్తే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు. మరి దినాన మనుషులు జీవాన్ని కనుగొంటున్నారా మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగైందని చెప్తా ఉన్నాడు. మరి ఆయనలో ఉన్న జీవం ఎవరు ఈ ఆయన అని మనం చూసినట్లయితే ఆయనలో ఉన్న జీవము మనుషులకు వెలుగైందని చెప్తా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 32-33 వచనాల్లో మనం చూస్తే పరలోకము నుండి మీకు అనుగ్రహించబడిన జీవహారమును నేనే, జీవ జలమును నేనే అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మోషే భక్తుడు మనకి మన్నానిచ్చాడు కానీ మరి నిజమైన ఆహారమును, నిజమైన జీవాహారమును దేవుడు పరలోకం నుండి అనుగ్రహించాడు. ఆ నిజమైన జీవాహారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే మనము అట్టి జీవాన్ని కనుగొన్నామా? మరి ఆ జీవము మరి ఎలాంటిది అంటే నిత్యము మనతో ఉండే జీవం. అది కొంతలో ఉండి కొంతలో మాయమైపోయేది కాదు. మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మరి వినుచున్న సహోదరి సహోదరులారా, యవనస్తురాలా, యవనస్తుడా, జ్ఞాపకం చేసుకో నీవు ఏం వెతుకుతున్నావు, ఏం కనుగొంటున్నావు.
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక శాస్త్రవేత్త ఆపిల్కాయ భూమి మీద చెట్టు నుండి పడిపోయేసరికి గట్టిగా అరుస్తున్నాడు, యూరేకా యూరేకా అని. అనగా నేను కనుగొన్నాను అని అరిస్తాడు. ఏమిటి ఆయన కనుగొంది అంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనుగొన్నాడంట. మరి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని గురించి కనుగొంటేనే ఆయన శాస్త్రవేత్తగా గొప్ప చరిత్రలో గొప్ప వ్యక్తిగా పేరు గడిస్తే, మరి భూమికే పునాది వేసి మనుష్యులను నిర్మించి తన స్వరూపం తన పోలికిచ్చిన దేవుని కనుగొన్నట వలన నీవు ఇంకెంత గట్టిగా కేకలు వేయగలుగుతావు, ఇంకెంత గట్టిగా దేవుని స్తుతించగలుగుతావు. ఆ శాస్త్రవేత్త కంటే కూడా నీ దేవుణ్ణి నువ్వు కనుగొన్నట్లయితే నీవు ఎంతో గొప్ప అద్భుతమైన దేవుని కుమార్తెగా కుమారుడుగా ప్రియవనుడా యవనస్త్రాల సహోదరి సహోదరుడా నువ్వు రూపొందించబడతావు, దేవుని చేతిలో ఒక బాణముగా వాడబడతావు. జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ఈ స్త్రీ ఆ ఊరికి వెళ్ళి ఆ ప్రజలకు చెప్తా ఉంది, నేను కనుగొన్నాను అని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క దినమున మరి ఇంతకాలము క్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ నా మన నిమిత్తము చనిపోయి పునరుద్ధానుడై మరి పరలోకానికి వెళ్ళి మన నిమిత్తం నివాస స్థలాలు సిద్ధపరుస్తుండగా, ఇంకా నీవు ఈ లోకాన్ని వెతుకుతూ లోక సంబంధమైన ఆనందాన్ని సంతోషాలను వెతుకుతూ వాటి కొరకు నీ ధనాన్ని వెచ్చిస్తూ నీ సమయాన్ని వెచ్చిస్తూ ఇదిగో లోకంలో ఉన్న మనుషులు చేస్తున్న ప్రయోగాల వైపు, మనుషులు చేస్తున్న ఆలోచన తలంపుల వైపు నీ సమయాన్ని అంతా వ్యర్థపరుస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ ప్రభు అయిన దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొన్ను. ఈరోజున నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నావా? అయితే బైబిల్ ఒక మాట చెప్తుంది అలాంటి వారితో, ఏమని చెప్తుందంటే, జీవిస్తున్నావని పేరు మాత్రమే నీకుంది కానీ నీవు మృతుడివే అని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమైన దేవుని సంగమ ఆలోచన చేయి. మనం జీవిస్తున్నాం ఎలాగా అంటే, మనకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తూ పీలుస్తూ జీవిస్తున్నాం. అయితే మన జీవితము ఏ అనారోగ్యానికి లోనై ఏ బలహీనతకు లోనై ఎప్పుడు అంతమైపోతుందో మనకి తెలియని జీవంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ జీవం ఏ పాటిది అంటే, అది శాశ్వతమైనది కాదు అని నా దేవుని వాక్యం చెప్తా ఉంది. అది అంతలో ఉండి మాయమైపోయేది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ జీవాన్ని దేవుడు దుమ్ముతోనూ ధూళితోనూ పోల్చాడు. ప్రభువందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఇటువంటి జీవాన్ని కలిగి ఉన్న నీవు నేను మనం నిత్య జీవానికి పరుగులెత్తాలా పరుగులెత్తకూడదా ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైన జీవం వైపు మనం చూస్తాం, ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైన జీవాలు ఎక్కడ దొరుకుతాయి, జీవించడానికి అనువైన ప్రదేశం ఎక్కడ దొరుకుతాయని ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగాలను వీక్షిస్తూ మన సమయాన్ని వ్యర్థపరచుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రభు అయిన యేసు నీకు జీవాన్ని ఇవ్వటానికి తన జీవాన్ని సిలువలో అర్పించి నీకు నిత్యత్వాన్ని ఇవ్వటానికి నిత్యరాజ్యం ఇవ్వటానికి పునరుద్ధానుడై లేచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నానని. కాబట్టి నీ యొక్క హృదయం దగ్గర ప్రభు తడుతూ ఉన్నాడు. మరి నీకు ఆ జీవం కావాలా? ఒకసారి ఆలోచన చేయి. ఆ జీవం కావాలి అంటే నీవేం చేయాలి? ప్రభుని అడగాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభుని అడుగుతున్నావా? ఒకసారి యెషయా 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక రాజు కనబడుతున్నాడు. ఇతడు ఇశ్రాయేలులను బహుగా పాలించిన గొప్ప రాజు. మరి ఈ యొక్క రాజుకి మరణ సంబంధమైన వ్యాధి కలిగినప్పుడు అతడు దేవుని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన దాసుడైన మళ్ళీ ప్రవక్త అయిన యెషయాను పంపి అతని యొక్క ఆయుష్ని పొడిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీవు నీ దేవుని సన్నిధి వైపు తిరగటానికి ఏమిటి ఆటంకం? ఆలోచన చేయి. ఒక రాజే ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చినప్పుడు, ఒక రాజే దేవుని సన్నిధిలో వేదన చెందుతూ కలవరం చెందుతూ దేవుని బ్రతిమలాడుకుంటున్నప్పుడు, మరి ఒక సామాన్యమైన మానవుడివి నీవు, ఒక దేశానికి రాజువి కాదు, ఒక ప్రాంతానికి రాజువి కాదు, మరి సామాన్యమైన మానవుడివి నీవు. ఎంత విద్యావ్యాప్తమైన ఎంత ఉన్నతమైన ఆ స్థితిలో నీ ఉన్నా జ్ఞాపకం చేసుకో, ఆ స్థితికి కారణం నీ దేవుడని మరవకో, ఆయన జ్ఞాపకం చేసుకో. అయి నీ జీవము ఏ పాటిది? ఈ రాత్రి ప్రభు అడిగితే నీ జీవం ఏ పాటిదని ఆయన అడిగితే నీ దగ్గర జవాబు ఏమన్నా ఉందా? బైబిల్లో ఒక ధనవంతుణ్ణి ప్రభు అడుగుతున్నాడు, వారి వెర్రివాడా ఈ రాత్రి నేను నీ ప్రాణమును తీసివేస్తున్నాను అని అడుగుతుండగా ఆ క్షణంలోనే అతను ప్రాణం విడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను రోజు కూడా తన ధనం వైపు చూసి, తన ఆస్తిపాస్తుల వైపు చూసి, తనకున్న ప్రతి దాని వైపు చూసి తన మనసులో గర్విస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. కానీ దేవుని తలుసుకున్న వ్యక్తిగా, దేవుని చూసిన వ్యక్తిగా, దేవుని వెతికిన వ్యక్తిగా లేడు, దేవుని కనుగొన్న వ్యక్తిగా లేడు.
మరి నీవు ఈ రోజున అలాంటి స్థితిలో ఉన్నావా? నీకు కలిగిన ఐశ్వర్యం వైపు, నీకు కలిగిన ఆశీర్వాదాల వైపు, నీవు కలిగిన సమస్తాన్ని వైపు చూసుకుంటూ నీ మనసులో సంతోషిస్తూ లోకంలో నీ నాకంటే ఉన్నతమైన వ్యక్తి లేడని గర్విస్తున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, ఈ రాత్రి నీ ప్రాణమును వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుతున్నానని ప్రభు ఆ ధనవంతుడు చెప్పినట్టుగా నీకు నాకు మనకి చెప్పకముందే, నీతో నాతో మనతో ప్రభు ఆ మాట మాట్లాడకముందే ఆ జీవాన్ని మనం కనుగొనడానికి ఇష్టంగా ఉన్నామా? ఆ జీవాన్ని వెంబడించడానికి ఇష్టంగా ఉన్నామా? ఆ జీవాన్ని మన జీవితంలో అనువదించుకోవడానికి ఇష్టంగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఎందుకంటే మన జీవము ఏ పాటిదో మనకే తెలియదు. అందుకనే అపోస్టలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని చెప్తా ఉన్నాడు. గడిస్తే రేపు నీది కాదు నాది కాదని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకి భూమి మీద జీవించే ఆ హక్కు అధికారం ఇచ్చిన్నాడు. కనుక ఈ దినాన, ఈ క్షణాన, ఈ గడిన ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకుంటావా? ఒకసారి పరిశీలన చేసుకో. సొలొమోను జ్ఞాని చెప్తా ఉన్నాడు దేవుని వాక్యాన్ని, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడని. మరి నువ్వు కనుగొన్నావా? ఎవరిని కనుగొన్నావు? ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనం చూడండి, ఒక వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి కొరకు తనకు తానే సొంతగా మరి అడ్వర్టైజ్ చేసుకుంటున్నాడు. మేము నమ్మకమైన వ్యాపారం చేస్తున్నాం, మరి మా దగ్గరికి వచ్చి చూడండి, మా దగ్గర స్లిప్ తీసుకొని పరిశీలన చేసుకోండి అని చెప్పుకుంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే, ఒక వ్యాపారే తనను తాను తన వ్యాపారం నమ్మకమైందని చెప్తున్నప్పుడు మరి నీవు నీ దేవుని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నావు? నీవు నీ దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీవు నీ దేవుని ఎందుకు నీ జీవితంలో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళలేకపోతున్నావు? నీ ఆత్మీయ జీవితం ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా ఒకసారి పరిశీలన చేసుకో. తన బ్రతుకు తెరుగు కొరకు, తన పిల్లల భవిష్యత్తు కొరకు, ఒక వ్యాపారి తన ఆర్థిక అభివృద్ధి కొరకు తనను తాను నమ్మకస్తుడు అని చెప్పుకుంటున్నప్పుడు నిజదేవుడు, రక్షకుడు, నమ్మదగిన వాడు యేసు అని నువ్వు ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు సాక్ష్యమిస్తూ ఆయన కొరకు ఎందుకు జీవించలేకపోతున్నావు? పరిశీలన చేసుకో. ఈ యొక్క సమయంలో ప్రియమైన దేవుని సంగమ, దేవుడు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు, మంచి గడియని ఇచ్చాడు. కాబట్టి దేవుని నువ్వు కనుగొనటానికి ప్రయత్నం చేయి, ప్రయాసపడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మా ప్రయాస వ్యర్థము కాదని భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీ ఒక గంట గడిపితే, ఒక దినము గడిపితే 1000 దినాల వరకు దీవెనని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుణ్ణి వెతుకుతావా? నన్ను ఆయన అంటున్నా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. మరి జీవము, నీ జీవము ఏ పాటిది? నీవు దేవుని కనుగొంటే ఆ జీవము నిత్య జీవముగా ఉంటుంది, నిత్య రాజ్యానికి వారసుడుగా, వారసురాలుగా ఉంటావు, హక్కుదారుడుగా, హక్కుదారురాలుగా ఉంటావు. ఎందుకంటే పరలోకము నుండి నీ కొరకు దిగివచ్చిన నిజమైన ఆహారము అదే జీవాహారము అని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తా ఉన్నారు. యోహాన్ సువార్త 6:33 భాగము మనం చూసినట్లయితే. కాబట్టి యేసుని నువ్వు కనుగొంటున్నావా? ఈ రోజున ప్రశ్న వేసుకో. లోకాన్ని కనుగొంటున్నావా? ప్రియమైన దేవుని సంగమా, ఒక ప్రవక్త యొక్క శిష్యుడు, మరి దేవుని దాసుడైన ప్రవక్త యొక్క శిష్యుడు తన యజమానుడు విసర్జించిన వాటి వైపు ఆశతో పరిగెత్తి తన జీవాన్ని, తన కుటుంబాన్ని శాపగ్రస్తమైనదిగా మలుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెన్ని తరతరాలు కోల్పోయాడు. శాపగ్రస్తుడిగా నిలిచిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మరి నీవు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే జీవాన్ని వెతుకుతావా? నేను ఆయన కనుగొన్నాను అని గంభీరంగా గట్టిగా కేకలు వేసి సర్వ సమాజంలో నీ దేవుణ్ణి వెల్లడి చేస్తావా? నీవు ఆయన సాక్షిగా ఉంటావా? నీకిచ్చిన జీవాన్ని బట్టి, నీకిచ్చిన తలాంతులను బట్టి, నీకిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి నీ దేవుని సన్నిధిలో నీవు స్తుతిస్తూ ఆరాధిస్తావా? ఒకసారి ఆలోచన చేయి. ఈ గడియ నీ దేవుడు నీకు ఇచ్చినది, ఈ సమయం నీ దేవుడు నీకు ఇచ్చినది. ఈ గడియ, ఈ సమయం నీ జీవితంలో దాటిపోతే నీ జీవం ఏ పాటిదో పరిశీలన వేసుకో. ఆ యొక్క జీవం నువ్వు కనుగొంటే అది నీకు వెలుగై ఉంటుందని వాక్యం చెప్తుంది. కాబట్టి చీకటిలో వారి వెలుగు ప్రకాశించును అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని కుమార్తె, కుమారుడా, ఒకసారి ప్రియమైన యవనుడా, యవనస్త్రాలు ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవం ఏ పాటిది? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరు వంటిది అయితే ప్రభు చెప్తున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. ఆ సమరయ స్త్రీ ప్రభువును కనుగొంది. ఆ ఊరిలోనికి వెళ్ళి నా జీవితంలో, నా బ్రతుకులో గతించిపోయినవి, నాకు తెలియజేసినవి, నేను చేయించున్న ప్రతి బలహీనమైన, అసహ్యమైన, జుబుసకరమైన క్రియలను నాకు తెలియజేసిన ఆ వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆయన క్రీస్తు కాడా అని ఊరందరికీ చెప్పి వారిని ప్రభు తట్టు నడిపించినప్పుడు, మరి అట్టి జీవాన్ని ఆమె కనుగొన్నప్పుడు, మరి దేవుని సంగమా, దేవుని కుమారుడా, దేవుని సహోదరుడా, దేవుని సహోదరి, ఈ యొక్క దినమున నీవెందుకు ప్రభుని కనుగొనలేకపోతున్నావు?
ఆ ప్రభు అంటున్నాడు నాలో వెలుగు మీకు జీవముగా ఉంటుంది అని చెప్తున్నాడు. మీలో ఉన్న ఆ జీవము ఏ పాటిది అని బైబిల్ ప్రశ్న వేస్తుంది. అయితే యేసుప్రభు అంటున్నాడు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అంటున్నాడు. యేసుప్రభు వారు అంటున్నాడు ఇదిగో ఆయనలో జీవముండెను అది మనుషులకు వెలుగైండెను అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు అంటున్నాడు నన్ను పంపిన నా తండ్రి అందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము అని. కాబట్టి నీ జీవము నిత్య జీవంగా మారాలి, శాశ్వత రాజ్య వారసుడిగా వారసురాలిగా మారాలి. అట్టి రీతిగా ప్రభుని కనుగొనుటకు నీ సమయాన్ని నీ ధనాన్ని నీ జ్ఞానాన్ని ప్రభు కొరకు వెచ్చించి ఆయన దీవెనలకు ఆయన కృపలకు పాత్రుడు కావాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ యొక్క సహోదరుడైన మీ యొక్క స్నేహితుడైన కిరణ్ ప్రభు నామంలో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దయించి ప్రభుని అంగీకరించు. ఆయనలో ఉన్న వెలుగుని నీ జీవితంలో ఉన్న చీకటిని పారదోలినట్లు ఆ యొక్క జీవాధిపతిమైన దేవుణ్ణి నీ జీవితంలోనికి ఇప్పుడే ఈ క్షణమే ఆహ్వానించు. ఆయన జీవాన్ని నువ్వు వెతుకు, ఆయన జీవాన్ని నువ్వు కనుగో. నేను కనుగొన్నాను అని ఆ స్త్రీ కేకలు వేసి చెప్పినట్టుగా నీవు కూడా ఆయన సాక్షిగా ఈ లోకంలో ఆకాశ నక్షత్రం వల్ల ప్రకాశించుటకు నిన్ను నీవు ఆయనకి అర్పించుకో. అట్టి కృప ఆ ప్రభువు నీకు అనుగ్రహించినగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి జీవాన్ని ఈ దినాన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వెలుగుమయమైన జీవితాలను ప్రసాదించునుగాక. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను కనుగొనను వాడు జీవమును కనుగొంటాడు అంటున్నావు. కాబట్టి ఇదిగో నాయన ఈ కొద్దిపాటి సందేశం ద్వారా ఎందరూ ఈ దినాన నాయన ఈ మాటలు వినుంటున్నారో అయినా వారి జీవితాల్లో ఇకనైనా మిమ్మల్ని కనుగొనటకు ఇకనైనా మిమ్మల్ని ఆయన స్వరక్షకుడిగా అంగీకరించుటకు సమయం లేదని వారు గుర్తెరిగి సమయాన్ని పోనీక ఆయన మీ యొక్క దాసులుగా దాసురాలుగా రూపాంతరపరచు చబడి మీ యొక్క జీవాన్ని పొందుకొని మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని మరొకసారి ప్రభా ఈ యొక్క దీవెన ఛానల్ ద్వారా అల్పు నన్ను కూడా నించోబెట్టి నీ ప్రజలకు నీ వర్తమానం అందించే కృప అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క దీవెన ఛానల్ నాయన స్టాఫ్ని, ఇది నడిపిస్తున్న నాయన డిపార్ట్మెంట్ హెడ్ని, ప్రతి బిడ్డను కూడా మీ కృపాస్థల్లో దాచి ఈ ఛానల్ ద్వారా అనేకులు మిమ్మల్ని గుర్తెరిగినట్లు దీన్ని నాయన శాఖోపశాఖలుగా విస్తరింప చేసి దీనిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసయ్య నామములు ప్రార్థన మనులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, మరి నేను విజయవాడలో మరి రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ బ్రహ్మరాంపురంలో పరిచయం చేస్తూ ఉండేవాడిని సువార్థికుడిగా. అయితే స్థానికంగా విజయవాడ గిరిపురంలో లబ్బిపేట బందర్ రోడ్లో ఒక సంఘం కలిగి ఉన్నాను. దాని పేరు బాప్టిస్ట్ క్రైస్ట్ అవుట్రీచ్ మినిస్ట్రీ. మరి ఉదయకాలము 11 గంటలకు ఆరాధన జరుగుతుంది ఆదివారం. మరి బుధవారం 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం విజ్ఞాపన కూటమి ఉంటుంది రాత్రి. మరి ఈ యొక్క పరిచర్యల ద్వారా ప్రభులో ముందుకు సాగుతున్నాను. మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా మరి ఫోన్ చేయండి. మా యొక్క ఫోన్ నెంబరు 9989711071. మళ్ళీ చెప్తా ఉన్నాను, 9989711071. మరి మీ ఏ విధమైన ప్రార్థన అవసరతలున్నా మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ఎప్పుడు ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటాం. మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Yeah, yeah, yeah.